కూడా 60,000, 50,000, 70,000 ప్రజల చేత ఎన్నుకోబడ్డ, ఓటర్ల చేత ఎన్నుకోబడ్డ కార్పొరేటరం, ప్రజాప్రతినిధులం అంటే మీరు ఉంటే ఉండి పోతే పోవని చెప్పినావు. మొన్న మీటింగ్లో కూడా ప్రతి మీటింగ్లో ఏమంటున్నావు, గొడవ కాగానే ఏ ఉంటే ఉండి పోతే పోవంటున్నావు. పోతారు మళ్ళా. ప్రజాస్వామ్యం ఎక్కడ ఉంటే అక్కడ పోతారు, ఎక్కడ గౌరవం ఉంటే అక్కడ పోతారు. తెలంగాణ అంటేనే ఆత్మగౌరవ పోరాటం మర్చిపోయారు మీరు. మీరు మర్చిపోయారు 9.5 సంవత్సరాల అహంకారం అహంబద్ధం ఎక్కి మర్చిపోయారు. మర్చిపోయి ప్రజాస్వామ్యంలో ఆ ఆత్మకోసం పోరాటం చేసిన తెలంగాణ ఉద్యమం మర్చిపోయారు. ఆ తెలంగాణ అంటే ఆత్మగౌరవం. తెలంగాణ ప్రజలకు ఉప్పు కారం ధర ఎక్కువ ఉంటుంది, బీపీ ధర ఎక్కువ ఉంటుంది, ఆత్మగౌరవం ఎక్కువ ఉంటుంది. వాళ్ళందరూ పోవాలంటే తప్ప కూడా పోతారు. నీ దగ్గర నీ యొక్క పరిపాలన, నీ యొక్క వ్యవస్థ, నీ వచ్చి చేస్తున్న నీ ఎంత పోకడా. అసలు నిజంగా అంటే టీఆర్ఎస్ పార్టీ ఎప్పుడైతే కేటీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్ అయ్యిందో ఆ రోజు నుంచే టీఆర్ఎస్ పోయి బీఆర్ఎస్ ఎప్పుడైందో బీఆర్ఎస్ కంపెనీ ప్రైవేట్ కంపెనీ అయిపోయింది. ఉద్యమకారులకు కానీ పార్టీ కోసం సిన్సియర్గా పనిచేసిన కార్యకర్తలకు కానీ పార్టీ కోసం పగలనగా రాత్రిగా పనిచేసే ఉద్యమ వ్యవస్థకు కానీ ఎక్కడ కూడా వాళ్ళకి అవకాశాలు లేవు. ఏదో నాకు చిన్న పదవి ఇచ్చి నాతోటి వాళ్ళకు ప్రైవేట్ కంపెనీలు ఉన్న వాళ్ళకు, లిమిటెడ్ కంపెనీ ఉన్న వాళ్ళకు, సప్లయింగ్ కంపెనీ ఉన్న వాళ్ళకు అయితే మంచి మంచి పదవులు, రాగానే ఎమ్మెల్యేలు, రాగానే మంత్రులు, అమ్మనా బుద్ధులు తిట్టిన వాళ్ళకు మంత్రి స్త్రీ, అమ్మా తెలంగాణ ఉద్యమాన్ని వ్యతిరేకించిన వాళ్ళకు పబ్బ వాళ్ళకు పెద్దపీట చేస్తీవి. ప్రైవేట్ కంపెనీ అది కాక ప్రైవేట్ కంపెనీలు, లిమిటెడ్ కంపెనీలు, సప్లయింగ్ కంపెనీ ఉన్న మా ఎమ్మెల్యే కూడా సప్లయింగ్ కంపెనీ, ఒక జూబ్లీ అసెంబ్లీ సప్లయింగ్ కంపెనీలు ఉన్నట్టు ఆ కంపెనీల వాళ్ళందరికీ కూడా పదవులు ఇస్తీవి. తెలంగాణ ఉద్యమం కోసం రక్తం, తెలంగాణ భవన్లో ఆ ప్రతి ఒక్క ఇటుకను అడుగు తెల బాబా ఫస్ట్ యోధిని ఎవరో చెప్తారు. తెలంగాణ భవన్లో ఉన్న ప్రతి ఒక్క మొక్కను అడుగు వాళ్ళు చెప్తారు, మా రక్తం మా చెమట మా కష్టం ఆ తెలంగాణ భవన్లో ఉన్నది. అప్పుడు మీరు ఫారంలో ఉన్నప్పుడు తెలంగాణ ఉద్యమం నడిచే ఫారంలో ఉన్నారు. అప్పుడు ఉద్యమాలు చేసి తెలంగాణ భవన్ కట్టేటప్పుడు మా రక్తం చెమటతో కట్టించాం. అలాంటిది ఈరోజు అధికారం రాగానే, మీరు వర్కింగ్ ప్రెసిడెంట్ కాగానే టీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీగా మారి బీఆర్ఎస్ పార్టీ ఈరోజు నువ్వు ప్రైవేట్ కంపెనీగా అయింది. ఆ ప్రైవేట్ కంపెనీకి ఎవరు సీఓ అంటే కేటీఆర్ సీఓ. అన్ని పవర్ పాయింట్ ప్రజెంటేషన్స్ అన్ని ఏమంటారు డిస్ప్లేలు చూపించాం. ఇదా ప్రజాస్వామ్యం. అరే బ్రావ్, గవర్నమెంట్ వెళ్ళిపోతుందని చెప్పి, గవర్నమెంట్ పడిపోయిందని చెప్పి పరేషాన్ అయిందని ఈరోజు గుర్తుకొచ్చినావా? మళ్ళీ ఎప్పుడు మళ్ళీ కార్యకర్తలు గుర్తుకు రాలే? మళ్ళీ ఎప్పుడు కార్పొరేటర్ గుర్తుకు రాలేదా? ఈ కార్పొరేటర్లకు మీరు రేపు ఎమ్మెల్యేలు అవుతారు, మీరు రేపు ఎంపీలు అని చేస్తా, ఈ కార్పొరేటర్ల నుంచి మిమ్మల్ని తయారు చేస్తా. మళ్ళా 2016లో ఇదే కార్పొరేటర్, 2018లో మన ముషిరాబాద్ కార్పొరేటర్ ఒకరు ఎమ్మెల్యే అడిగిరు, మళ్ళీ ఆయనకి ఎందుకీలే? ఇదే ఖైరతాబాద్ కార్పొరేటర్ ఒకటి ఎమ్మెల్యే అడిగిరు, ఆయనకి ఎందుకీలే? మా జగదీష్ గౌడ్ బహుజన బిడ్డ, ఆయన ఎమ్మెల్యే అడిగిన ఎందుకీయలే? మా ఎల్బీ నగర్లో ఒక మా పటేల్ ఎమ్మెల్యే అడిగిన ఎందుకీయలే? అదేవిధంగా నంబర్